కూర బెనిఫిట్స్ పోయిన కంటి చూపును తిరిగి తీసుకొచ్చి నరాలని బలంగా మార్చే దమ్మున్న కూర రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉంటే పచ్చడి పప్పు వేపుడు కారం పొడి ఏ రూపంలో తిన్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కంటి చూపును బాగా మెరుగుపరిచిద్ది మసక అనేది తగ్గించిద్ది అన్నమాట కంటి నరాలకే మంచి బలము ఒక బేషన్లో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఆకును శుభ్రంగా ఒలిసి ఈ నీళ్ళల్లో వేయాలి మొదటగా కట్ట కట్ట కడిగాను అనమాట నేను బకెట్ నీళ్ళల్లో ఆ తర్వాత మళ్ళీ ఇలా వేస్తున్నాను ఇది సంకట్లో బాగుంటుంది రొట్టెల్లో బాగుంటుంది చపాతీల్లో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది ఇడ్లీలో అట్టులో దేంట్లో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూరలు కొంతమంది తినరు అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడి రూపంలో చేసి పెట్టండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు ఆకుకూరల్లోనే రకరకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆకుకూరలు కంపల్సరీ తింటే ఎంత తింటే అంత మంచిది పూర్వం ఎక్కువ వీటిని తినేవాళ్ళు అనమాట ఈ ఆకును బాగా గుర్తుపట్టచ్చు రోడ్డు పక్కన ఉంటాయి కానీ అవి ఆకు మందంగా ఉంటాయి అది పొన్నగంటి కూర కాదు ఇలా ఆకు మెత్తగా స్మూత్గా ఉంటుంది అన్నమాట ఇదే పొన్నగంటి కూర ఇలా గుర్తుపట్టండి చూడగానే స్మూత్గా ఉంటుంది ఆకు ఆకును గుర్తుపట్టండి ఇలా ఇలా మొత్తం ఒలిసేసుకున్న తర్వాత ఈనెలు ఇలా ఉంటాయి గుర్తుపట్టచ్చు నీళ్ళు ఎక్కువ పోసి బాగా గిలకొట్టి ఒక వడగిన్నెలో తీసుకోవాలి పచ్చడి కాబట్టి వడకట్టాలన్నమాట రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను పావు కిలో టమాటాలు తీసుకోవాలి దీంట్లోకి మంట ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇలా వడకట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని చెనక్కాయ గింజలు ఒక అరకప్పు తీసుకొని ఇవి బాగా ఏపి పొట్టు తీసి పెట్టుకోవాలి పొట్టుతో వేయకూడదు అనమాట టేస్ట్ మారిద్ది ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి తీసుకోండి దీన్ని కూడా ఆ తర్వాత బాండి పెట్టి రెండు వందల గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని ఒక కట్టకి రెండు వందల గ్రాములు సరిపోతాయి దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు వేపుకోవాలి పచ్చి వాసన పోవాలి ఆ తర్వాతనే మనం దీన్ని పక్కకు తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది పావు కిలో టమాటాలు తీసుకున్నాను చింతపండు కొంచెం తీసుకున్నాను చిన్నులిపాయి ఒక పాయ మొత్తం తీసుకున్నాను అవి కూడా ఒలిసి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఎర్రగా అయిన తర్వాత ఇది కూడా పక్కకు తీసుకోవాలి తీసుకొని దీంట్లోనే మనం పొన్న కంటి కూర వేయాలి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తే తెలిసింది నాకు ఇది దీని ప్రయోజనాలు అప్పటి వరకు నాకు కూడా తెలియదు కంటి చూపుకి చాలా మంచిది అని చెప్పారు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా కళ్ళు చాలా బలహీనమైపోతాయి కాబట్టి కంటికి ఎవరు తిన్నా కూడా ఇది చాలా మంచిది చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు తినొచ్చు ఇలా ఎర్రగా అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా వేపుకోవాలి దగ్గరుండి మాత్రమే వేపుకోవాలి లేదంటే మాడిపోతే పచ్చడి టేస్ట్ ఉండదు పొట్టు తీసిన శనగ గుళ్ళు మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కూడా సరిపడంత ఇప్పుడే వేసుకోండి లాస్ట్లో చూసుకొని మళ్ళీ వేసుకోండి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి బాండీలోకి తీసేసుకోవాలి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిక్సీ పట్టాను ఇది బాండీలోకి మార్చుకొని తర్వాత పొన్నగంటి ఆకు కూడా మిక్సీలో వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది రకరకాలుగా చేసుకోవచ్చు ఈ టమాటాలు మనం వేప పెట్టుకున్నాం కదా చింతపండు చిన్నుల్లిపాయలు కొద్ది కొద్దిగా మిక్సీలో జారు మొత్తం పట్టలేదు అందుకని కొద్ది కొద్దిగా వేసి పడుతున్నాను ఇది కూడా బాండీలోకి తీసుకోవాలి మిగిలిన మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట సంకట్లోకి రొట్టెలోకి అన్నంలోకి ఇడ్లీలోకి అట్టులోకి దేంట్లో తిన్నా రకరకాల టేస్ట్తో ఉంటుంది మనం చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది చెనక్కాయ గింజలు లేకుండా జీలకర్ర ధనియాలతో కూడా చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది మనం ఉదయం పుట్ట టిఫిన్లో కూడా అట్టు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు దీన్ని పూరీలో కూడా తినచ్చు వారం వరకు నిలవ ఉంటుంది ఇది మిక్సీ పట్టుకొని దాంట్లో మళ్ళీ కలుపుకోవాలి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను తప్పకుండా ఈ ఆకు తెచ్చుకొని వాడండి ఒకప్పుడు నాకు తెలియక నేను వాడలేదు ఒక డాక్టర్ గారు చెప్తే నాకు ఇది తెలిసింది దీని విలువలు అప్పటి నుంచి దీన్ని వదలట్లేదు అన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము చెనక్కాయ గింజల పొడి ఈ మిక్సీ పట్టుకుని మొత్తం కలుపుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి చిన్న బౌల్ ఒకటి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత కరేపాకు వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ బాగుంటుంది ఆ తర్వాత పెద్దళ్ళుపై పెద్దది ఒకటి కట్ చేసి ఇందులో వేసి ఎర్రగా అయ్యేంతవరకు బాగా కలర్ మారేంతవరకు స్మెల్ తెలిసిద్ది మనకి పచ్చి వాసన రాదు మంచి తాలింపు వాసన వచ్చినప్పుడు మాత్రమే పచ్చడి దీంట్లో వేయాలి కింద తాలింపు గింజలు వేగినియో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి చక్కగా ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న పొన్నగంటి పచ్చడిని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఉదయం పూట టిఫిన్లో కూడా తినొచ్చు అన్నంలో తినచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే వారం వరకు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీళ్ళు లేకుండా చేసుకుంటే బయట పెట్టినా ఉంటుంది నీళ్ళు తగిలినా చేయి తగిలినా పాచడి పాడైద్ది కాబట్టి చూసుకోండి నేను తరచూ తింటూ ఉంటానన్నమాట కంటికి చాలా మంచిదని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లు బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి మరొక మంచి వంటకంతో మీ ముందు ఉంటాను ఇది బాగా ఆరిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి వేడి మీద ఉన్నప్పుడు మూత పెట్టకూడదు బాగా కలపాలన్నమాట ఇంకా కలవంది ఏదైనా ఉంటే కలిసిపోతుందనమాట ఇది పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కారం పొడి చేసుకోవచ్చు ఏ రూపాన పిల్లలకు పెట్టినా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు తిన్నా అందరికీ మంచిదే ఎవరు తిన్నా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ముఖ్యంగా కంటికి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్